భారతదేశపు స్పెషాలిటీ మనం ఇంతకుముందు కూడా ప్రస్తావించుకున్నాం. ప్రపంచానికే అర్థం కానటువంటి మిస్టరీగా భారతదేశం మారింది. ఇప్పటికీ కూడా విదేశాలలో కరోనా కేసులు పెరుగుతున్నటువంటి సందర్భంలో కూడా భారతదేశంలో తగ్గుతూనో, అక్కడ సెకండ్ వేవ్లు, థర్డ్ వేవ్లు, ఇరాన్ లాంటి చోట్ల ఫోర్త్ వేవ్లు కూడా ప్రొజెక్ట్ అవుతున్నటువంటి సందర్భంలో మళ్ళీ జర్మనీ రోడ్లు మూసేసి దారులు మూసేస్తే, అలాగే అరబ్ కంట్రీస్ రిస్ట్రిక్షన్స్ పెట్టేస్తే మన దగ్గర మాత్రం కంట్రోల్లోనే ఉన్నాం అన్నటువంటిది, ఇది ప్రపంచానికే ఒక మిస్టరీలాగా మారిందని చెప్పుకున్నాం. ఇప్పుడు లేటెస్ట్గా ఇది మరింత డెప్త్కి వెళ్ళింది. దేశంలో లేటెస్ట్ అంశం రికవరీ రేట్ కరోనాలో 97.33%. ఇది టాప్ హయ్యెస్ట్ అన్నమాట ఇవాల్టి వరకు. ఇదే కాకుండా ఇప్పటిదాకా కోలుకున్న వాళ్ళ సంఖ్య, అంటే కరోనా వచ్చి కోలుకున్నటువంటి వాళ్ళ సంఖ్య 1,06,44,858 మంది. ఇక్కడ కరోనా టెస్టులు జరుగుతూనే ఉన్నాయి, కరోనా వ్యాక్సిన్స్ వేస్తూనే ఉన్నారు. అంటే 138 కోట్ల జనాభా కలిగినటువంటి భారతదేశంలో ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలు ఇక్కడ స్పష్టంగా కనబడుతున్నాయి.